Eccomi. వాళ్ళ పేరేంటమ్మా? స్వర్ణ రాజయ్య డాక్టర్. స్వర్ణ రాజయ్యల్ని కాపాడలేకపోయాం. ఓ 10 నిమిషాలు ముందుగా తీసుకొచ్చుంటే తప్పకుండా కాపాడుండేవాడు. 23 కిలోమీటర్లు డాక్టర్, 10 నిమిషాలు తెమ్మంటే ఎలా తీసుకొస్తారు చెప్పండి. ఏం చేయమంటారు? హాస్పిటల్ సిటీలో కదా ఉంది. అప్పుడు గ్రామస్తులు చచ్చినా పర్వాలేదా? మీ ఆవేశంలో న్యాయం ఉంది, కానీ దానికి సమాధానం నాకు తెలియదు. ఏదో ఎవడు కోపొచ్చినట్టు పందిళ్ళన్నీ తగలబడి ఇన్ని ప్రాణాలు పోయినాయి. పోయిన గురించి ఆడవడం మానేసి బతుకునడం చూసి సంతోషపడదామయ్యా. అయ్యా, స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది? ఓ 8 ఏళ్ళు ఉంటాయా? రాజయ్యకి ఓ 12 ఏళ్ళు ఉంటాయా? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు. ఓటు పెట్టలు మాత్రమే మనల్ని వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి వస్తాయి. ఇక ఏవి మనల్ని వెతుక్కుంటూ రావు. ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటూ పోవాలి. వడికో, ఏరు దాటి 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్ళ బండి రావటానికి 1/2 రోజు అవుతోంది. ఒంటికి రెంటికి వెళ్లాలన్నా కూడా ఊరి నుంచి 1/2 మైలు దూరం వెళ్ళాలి. ఇది ఈ ఊరి పరిస్థితి. వాళ్ళ కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తాయి, మన కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు. ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు, మనం గ్రామంలో ఉన్నాం. ఉన్నమాట అన్నావు తల్ల, మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడే. ఎంటనే గుడి కట్టడం మొదలెడదాం. అవునయ్యా, ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తావన్నా? పోయిన బిడ్డలిద్దరూ తిరిగి వస్తారా మళ్ళీ? అతనల్లా ఆ డాక్టరు 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని. ఇక్కడ గుడి కట్టకూడదన్నా, ఆసుపత్రి కట్టాలి. దళపతి, నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. గుడి కావాలంటే కట్టేస్తామని ఆసుపత్రి చాలా పెద్ద విషయం. మరి అది సర్కారు వాళ్ళే చేయలేకపోయారు, మనం ఎంత వాళ్ళు చెప్పు. మన మొత్తం ఆస్తి అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆసుపత్రి కడుతున్నాం. ఆసుపత్రి కట్టాలని మీరు గనక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను. వారు కూడా మీకు మల్లెనే, ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి. ఇక మన ఊళ్ళో రోగాలు రుస్తులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఆసుపత్రి